స్నేహితులారా, ప్రధాని మోదీ గారు ప్రారంభించిన జనాందోళనలో మనమందరం పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ని చాలా వరకు పారదోరాం, కానీ కోవిడ్ ఇంకా మన మధ్యనే ఉంది. కాబట్టి మనమందరం బయటికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా మనం మాస్కులు ధరించాలి. మాస్కులు మనం ధరించటమే కాదు, ఎవరైనా మన సోదరిమణులు మాస్కులు కనుక ధరించకపోయి ఉంటే వారికి మాస్కులు ధరించమని నచ్చజెప్పాలి. అలాగే మనం ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉండే శానిటైజర్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మనం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన చేతుల్ని శుభ్రంగాను సబ్బుతో కడుక్కోవాలి. అలాగే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వీటితో పాటు మనం ఎప్పటికప్పుడు కూడాను ఒకవేళ మనం కళాశాలలో కానీ లేదా స్కూల్లో కానీ ఏ ప్రాంతంలో కానీ పనిచేసినా సరే అక్కడ ఉన్న విద్యార్థులకి, ప్రజలకి ఈ మాస్క్ ధరించడం వలన ఉపయోగాలు, శానిటైజేషన్ వల్ల ఉపయోగాలు, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవటం వల్ల ఉపయోగాలు మనం వారికి ఇప్పటికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనమందరం చేయి కలుపుదాం. మనమందరం మోదీ గారు ఇచ్చిన పిలుపుని ప్రతిస్పందిద్దాం. అందరం కలిసి కరోనాని మన భారతదేశం నుండి, ప్రపంచం నుండి పారదోలుదాం. మీరందరూ ఈ యజ్ఞంలో, జనాందోళన అనే యజ్ఞంలో పాల్గొని ఈ కరోనాను ఈ దేశం నుండి పారదోలుతారని గట్టిగా నమ్ముతున్నాను. ప్రొఫెసర్ గుజ్జి చెన్నారెడ్డి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు.